తెలంగాణ ఆర్టీసీ సమ్మె 37వ రోజుకు చేరుకుంది. ఇవాళ కార్మికులు అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలపనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష పార్టీలు ఉదయం 10 గంటలకు సమావేశమవుతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్న చేపట్టిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. చలో ట్యాంక్ బండ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. తోపులాట్లో కార్మికులు గాయపడ్డారు. పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, రాణిగంజ్ రూట్లలో ఎక్కడికక్కడ బారికేట్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. కార్మికులు ఎవరూ ట్యాంక్ బండ్ వెళ్లకుండా చూశారు. ముందస్తు జాగ్రత్తగా ట్రాఫిక్ ను మళ్లించారు. చలో ట్యాంక్ బండ్ కు మద్దతుగా ఇటు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చలో ట్యాంక్ బండ్ కు బీజేపీ, కాంగ్రెస్ సహా వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సామూహిక దీక్ష విజయవంతమైందన్నారు జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి. భారీ సంఖ్యలో కార్మికులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో మహిళల మీద జరిగిన దాడిపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఇవాళ అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించాలని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కార్మికులపై అన్యాయంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు బీజేపీ నేత. స్థాయికి ప్రభుత్వం వచ్చిందంటే ఎంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నదో, ఎంత నియంతగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారో ఈరోజు సంఘటన తార్కాణం. కార్మికులు ఇవాళ ట్యాంక్ బండ్ చేరుకొని ఒక నైతికంగా విజయం సాధించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ, నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ కూడా అధిగమించి చేరుకోవడం, ఆ రోజు సమైక్య పాలన కూడా తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమాన్ని తలపించే రీతిలో ఇవాళ ఉద్యమం ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఇప్పటికే తప్పుపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం నాడు హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెనక్కి తగ్గింది. తొలి దశలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపజేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు పూర్తి స్థాయిలో సన్నద్ధత లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. మొదటి దశలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలలో సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలకు సంబంధించిన పాటించాల్సిందిగా సూచించారు. ఈ నెల 14న నాడు నేడు కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఒంగోలు, కొత్తపట్నంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు జగన్. తెలుగు భాష ప్రాధాన్యం తగ్గించే చర్యలు ఎప్పుడూ కరెక్ట్ కాదన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. సమీక్షలు జరపకుండా 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆగమేఘాల మీద ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు.
కాపాడుకోవడం మనందరి బాధ్యత. భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుంది. ఈరోజు ఇద్దరం కలుస్తాం బయట వచ్చి, అందరూ తమిళ్లోనూ ఇంకో దాంట్లో మాట్లాడుకుని ఇంగ్లీషే మాట్లాడుకుంటే మనం ఎవరిని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రిపరేషన్స్ కూడా చేయకుండా ఆగమేఘాలపైన నేను మొత్తం ఇంగ్లీష్ పెట్టేస్తా, మీరేమన్నా అయిపోండి అంటే నేను నిర్ణయం చేస్తున్నా మీ కర్మ. ఇది ఎక్కడి ఇదో నాకైతే అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గంగా చేస్తున్నారు, దీన్ని చాలా తప్పుపడుతున్నా, కరెక్ట్ కాదు. ఏపీలో ఇసుక రాజకీయం తారాస్థాయికి చేరింది. భవన నిర్మాణ కార్మికులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కార్మికులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని, ఇసుక కొరతతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని బల్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసే కార్మికులందరికీ కూడా మూడు నెలలు ఎప్పుడు కూడా పని ఉండదు వర్షాకాలంలో. మరి దాన్ని కూడా ఏదో పెద్ద ఇది చేసుకొని అక్కడ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వదు. చనిపోయిన వారికి అందరికీ ఇస్తూ ఉన్నాం, 5 లక్షల చొప్పున అందరికీ ఇస్తూ ఉన్నాం. మరి చనిపోయిన వాళ్ళని కూడా వక్రీకరించి ఏదో కారణాలతో చనిపోతే ఇసుక వల్ల చనిపోయారని చెప్పి చెప్పినా వారికి కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే చనిపోవడం అనేది సహజమే, కానీ కొన్ని కారణాల వల్ల ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నా ఈ వక్రీకరించి ఇసుక వల్ల చనిపోయారంటే అలాంటి చావులను మనం అడ్డుకోవాల, అట్లాంటి ఆలోచన ఎవరికి రాకూడదు కార్మికులకు అని చెప్పి ఈరోజు కాంపెన్సేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి రామచంద్రరావు గారు, రామచంద్రారెడ్డి గారు సీనియర్ మినిస్టర్, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉంటూ ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఇసుక కొరత వల్ల ఆత్మహత్యలు చేసుకోవట్లేదు కార్మికులు, కాలం చెల్లి చచ్చిపోతూ ఉన్నారు. ఎంత పొగరబోతు స్టేట్మెంట్ అండి అది. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి ధైర్యం చేయడు, కానీ పెద్దిరెడ్డి గారు ఎందుకో ధైర్యం చేసినారు. కాలం చెల్లి చనిపోతున్నట, ఓకే కాలం చెల్లి చనిపోయారు అనుకుందాం మీ మాట ప్రకారం, మరి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఎందుకు ఇస్తున్నారు? ఎక్స్గ్రేషియా ఇచ్చారంటే మీరు కన్ఫర్మ్ చేసినట్టే కదా, ఇసుక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్టే కదా. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సిపిఐ రామకృష్ణ. ఏపీలో ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించిందన్నారు. విజయనగరంలో పోలీసులు కుమ్మక్కై ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పారన్నారు. వానలు రాలేదు, వరదలు రాలేదు, నీళ్లు ఉండేవి కాదు. ఈరోజు ఇసుక దొరకడం లేదు, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మేము పదే పదే చెప్పాము, అయ్యా ఇతర రాష్ట్రాలకంతా కూడా అమ్ముతామన్నారు, లారీల్లో రాత్రికి రాత్రి పోతా ఉందని చెప్తే మేము చెప్పినప్పుడేమో మమ్మల్ని ఖండించారు. ఇప్పుడు సాక్షాత్తు సీనియర్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు పోలీసులు వాళ్ళతో లాలూచిబడి కుమ్మక్కై లంచాలు తీసుకొని లారీలకు లారీలు ఇసుక సరఫరా చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తూ ఉందని అడుగుతా ఉన్నాం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ చనిపోయిన కుటుంబాలకు ఎవరు ఆసరాగా నిలబడతారు? కాబట్టి ఏమంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం డిసెంబర్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటిస్తారు. ఇసుక విధానంతో పాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. జూన్లో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలు నిర్వహించింది. 6 నెలల్లోపు శాసనసభను సమావేశపరచాల్సి ఉండడంతో శీతాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్ కార్పొరేట్ పదవికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అంటూ కమెంట్ చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నారా లోకేష్ స్పీకర్ తమ్మినేనికి బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. స్పీకర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు మంత్రి శ్రీనివాస్. లోకేష్ గారు స్పీకర్ గారికి ఒక లెటర్ రాసింది,
దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా పార్టీ నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిన్న లోకేష్ గారు ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, వాస్తవంగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ అయితే కనుక ఆయన లెటర్ రాయడం అనేది హాస్యాస్పదం. తిరుపతి మొగలి ఘాట్ రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. ట్రీట్మెంట్లో ఉన్నాడు, మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ ద్వారా వారికి క్రెమేషన్ ఖర్చులకు గాను 50,000 రిలీజ్ చేసి అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఎంఎస్ బాబు ద్వారా ఇవ్వడం జరిగింది. అదే మొత్తం ఈ 50,000 కాకుండా మొత్తం కలిపి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అది కూడా మిగతా బ్యాలెన్స్ డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. నేను వారి కుటుంబాలకంతా కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.